అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాష్ట్ర క్విడ్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోకి మీ అందరికీ స్వాగతం. సో మనం చెప్పినట్టుగానే ల్యాప్టాప్ సిరీస్లోని ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ర్యామ్. సో ర్యామ్ గురించి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారు అవుతారు. సో నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయడం వల్ల ఇందులో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాష్ట్ర క్విడ్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ముందుగా ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అసలు ర్యామ్ అంటే ఏంటి? ఎవరైనా ఇలాగ అడిగితే ర్యామ్ అంటే అది ఒక మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి అని చెప్తారు ఎవరైనా సరే. సో అసలు దీని డెఫినేషన్ ఏంటనేది చూద్దాం. సో డెఫినేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది చూడొచ్చు. ర్యామ్ ఇస్ ది హార్డ్వేర్ ఇన్ ఏ కంప్యూటింగ్ డివైస్ వేర్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఇన్ ద కరెంట్ యూజ్ ఆర్ కెప్ట్ సో దే క్యాన్ క్విక్లీ రీచ్ ద ప్రాసెసర్. సో ఫ్రెండ్స్, ఇది డెఫినేషన్ అనేది. ఆ లాస్ట్ పాయింట్ నేను మళ్ళీ చెప్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం మనము అర్థం చేసుకోవాలి అని అంటే, సో ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ని డెఫినేషన్తో పోలిస్తా. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. మీకు వచ్చేసరికి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కావాలంటే, ఒక ప్లాస్టిక్ పైప్స్ ఇంట్లోనేవో ఫిక్స్ చేసుకోవడానికి ప్లాస్టిక్ పైప్స్, దానికి కావాల్సిన ట్యాప్స్ అవి కావాలనుకుందాం. సో వీటి కోసం మీరు ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్తారు. హార్డ్వేర్ షాప్కి వెళ్ళి మీరు అడుగుతారు, మీకు కావాల్సిన వస్తువులు లిస్ట్ చెప్తారు. కొన్ని వస్తువులు అక్కడ ఉంటే, కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళు బల్క్లో ఉన్నప్పుడు గోడౌన్స్లో ఉంచుకుంటారు. సో ఎక్కువ శాతం వాటి ఐటమ్స్ అన్నీ గోడౌన్స్లో ఉంచుతారు కాబట్టి, సో ఆ గోడౌన్ నుంచి మీరు తేవాలి. అంటే ఇప్పుడు మీరు అడిగిన వస్తువుల్ని ఓనరే వెళ్ళి గోడౌన్ నుంచి తీసుకురాడు కదా, వాడికి హెల్పర్ని అంటూ ఒకటిని పెట్టుకుంటాడు. సో ఆ హెల్పర్ వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు చెప్తే ఆ వస్తువులన్నింటినీ తీసుకొని వస్తాడు. సో మీరు చెప్పడం ఏమైనా వస్తువులు మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొక ఐటెం కావాలంటే మళ్ళీ వాడు వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాడు. సో తీసుకొచ్చి మీకు అందజేస్తాడు, మీరు వాళ్ళకి డబ్బులు పే చేసి తిరిగి వచ్చేస్తారు వెనక్కి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని నేను ఈ డెఫినేషన్కి కంపారిజన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ కన్జ్యూమర్ అంటే కస్టమర్ అంటే మనం కదా. సో మనల్ని సిపియు అనుకోండి, మనకు కావాల్సింది సిపియు. సో మనకి కొన్ని ఐటమ్స్ కావాలి, అంటే కంప్యూటర్లో చూసుకుంటే అదే, మన డివైస్లో చూసుకున్నట్టయితే సిపియుకి పని జరగడం కావాలి. సో అక్కడ స్టోరేజ్ వచ్చేసరికి మన గోడౌన్. ఇప్పుడు మన గోడౌన్లో వస్తువులు ఉన్నాయి, నాకు కావాల్సిన పని అంతటిది మనం ఎందులో స్టోర్ చేసుకుంటాం, మ్యాక్సిమం ఎస్ఎస్డి కానీ హెచ్డిడిలో కానీ, అలాగా వాటిలోని మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం కదా. సో అక్కడ నుంచి తీసుకొని రావడానికి మనకి బయటని చూసుకున్నట్టయితే ఈ హెల్పర్ అనేవాడు తీసుకుని వస్తున్నాడు. అదే డివైస్లో చూసుకున్నట్టయితే మనకి ర్యామ్, ర్యామే ఒక హెల్పర్ అది. సో ఈ ర్యామ్ వెళ్ళి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని సిపియుకి అందజేస్తూ ఉంటుంది. సో అలాగే ర్యామ్ అనేది పనిచేయడం వల్ల సిపియు అనేది మన పనినంతటిని మనకి చేసి మనకి డిస్ప్లే చేస్తూ చూపిస్తుంది. సో ర్యాము ఎలా పనిచేస్తుంది ఫ్రెండ్స్? సో ర్యామ్లో చూసుకుంటే మళ్ళీ మనకి టైప్స్ అనేవి ఉంటాయి, అంటే ఏ డివైస్లోని ఏ టైప్ అని ఉంటుంది. సో అందులోని ర్యామ్లో స్పీడ్స్ కూడా ఉంటాయి. సో వీటిలన్నింటిని కన్సిడర్ చేసుకొని మనం ఒక ర్యామ్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది సపరేట్గా అయితే. సో ఫ్రెండ్స్, ఈ ర్యామ్ అనేది ఒక టెంపరీ మెమరీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక గజిని అనుకోండి మీరు, గజిని సినిమాలో ఆయనకి ఎలాగ మన సూర్య గారు చూసుకున్నట్టయితే కొంతవరకు గుర్తించుకుంటారు, కొంతవరకు మర్చిపోతారు. సో అలాగే ఈ ర్యామ్ కూడా మనం ఎప్పుడైతే పవర్ అనేది సప్లై చేస్తామని డివైస్కి, ర్యామ్లోనే ఏ మెమరీనైనా అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అదే కానీ ఒకసారి సప్లై ఆఫ్ చేసి మీరు కానీ డివైస్ని ఆఫ్ చేసేసారనుకోండి, ర్యామ్లో ఉన్న డేటా మొత్తం ఎగిరిపోతుంది. అదే ఎస్ఎస్డీలో హెచ్డీలో అంటే అలా కాదు, మళ్ళీ అందులో పర్మనెంట్గా డేటాని స్టోర్ అయి ఉంటుంది మీరు సొంతంగా డిలీట్ చేసినంత వరకు. కానీ ర్యామ్ అలా కాదు, మీరు డిలీట్ చేసినా డిలీట్ చేయకుండా పవర్ అనేది ఆఫ్ చేశారంటే ఖచ్చితంగా అందులో ఉన్న డేటా అంతా పోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ర్యామ్ అంటే. కాకపోతే మీరు ర్యామ్ అనేది మీ ఎస్ఎస్డి హెచ్డిఎల్ కంటే చాలా ఫాస్ట్, మీరు అడిగిన సెకండ్స్లో మీకు పని అనేది చేసి చూపిస్తుంది. సో మీరు ఆ డెఫినేషన్లో కూడా చూడొచ్చు, ర్యామ్ ఈజ్ ఫాస్టర్ దెన్ యువర్ టెంపరీ డివైజెస్ లైక్ హెచ్డిడి, ఎస్ఎస్డి, అలాగే ఫ్లాష్ డ్రైవ్స్ అని ఉంటాయి, ఆప్టికల్ డిస్క్స్ అని. సో అలాగా అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ర్యామ్ అంటే. సో ర్యామ్ వచ్చేసరికి దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. సపోజ్ మీరు 4 GB ర్యామ్ వాడితే అది ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసింది అంతవరకు లిమిట్ అనుకుందాం, ఇంకా అది దాటి ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా హ్యాంగ్ అయిపోద్ది, డ్యాగ్ ఉంటుంది మీ డివైస్లో. అదే 8 GB ర్యామ్ అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తుంది. సో అలాగా దానికంటూ ఒక ర్యామ్ అని ఉంటుంది, ఆ ర్యామ్కి ఇంత మెమరీ అని ఉంటుంది. సో ఆ మెమరీని బట్టే అది మనకి పనిచేయడం జరుగుతుంది. సో మన డేటా అంతటిని స్టోరేజ్ నుంచి తీసుకొని వచ్చి సిపియుకి అందజేసే టైము చాలా మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. ఆ స్టోరేజ్ కూడా అది ఎంత ఆక్యుపై చేసుకోవాలో అంత ఆక్యుపై చేసుకుంటుంది, మిగతాది ఖాళీగా ఉంటుంది. సో
మీరు మాక్సిమం ర్యామ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక ల్యాప్టాప్ కానీ లేదంటే ఒక కంప్యూటర్కి కానీ, మీ మదర్ బోర్డులో మీకు చూడొచ్చు రెండు మూడు స్లాట్స్ అయినా కనిపిస్తాయి ర్యామ్ పెట్టుకోవడానికి. సో ఆ ర్యామ్ మీరు సింగిల్ స్టిక్ వాడే కంటే డ్యువల్ కాన్ఫిగరేషన్ వాడడం బెటర్. అంటే డ్యువల్ ఛానల్ కాన్ఫిగరేషన్ వాడితే ఏమవుతుందంటే, సపోజ్ మీరు అనుకుందాం 8 GB ర్యామ్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, సింగిల్ 8 GB తీసుకునే కంటే 2 4 GB ర్యామ్ స్టిక్స్ తీసుకొని రెండు ప్లేస్ చేసుకొని వాడి చూడండి, సింగిల్ 8 GB ర్యామ్ది వాడి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది డ్యువల్ కాన్ఫిగరేషన్లో వాడుకోవడం వల్ల ర్యామ్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేయడం అనేది కూడా జరుగుతుంటుంది. మీరు కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా అప్డేట్ చేసుకున్నప్పుడు సింగిల్ 8 GB ఉంది అనుకుందాం సపోజ్ మీ దాంట్లోని, సో ఆ 8 GBని మీరు 16 GBకి అప్డేట్ చేసుకుంటారంటే సింగిల్ 16 GB తీసుకునే కంటే 2 8 GBలు తీసుకుని వాడి చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ కాన్ఫిగరేషన్ గుర్తుంచుకోండి. సో ఇలాగా మీరు తీసుకోవడం వల్ల ఇంకా మీరు ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ అనేది చేయగలరు. సో ఫ్రెండ్స్, ర్యామ్ ఎంత ఉండాలి అని అంటే, మొబైల్కి వచ్చేసరికి మినిమం ఇప్పుడున్న ఓఎస్ని బట్టి చూసుకుంటే 3 to 4 GB అనేది సరిపోతుంది. అదే కానీ మీరు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకుంటే మినిమం 8 GB ఉంటే ఎంత లేదనుకున్నా ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా అది మినిమం గ్రాఫిక్స్లోనే హ్యాండిల్ చేయగలదు. సో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ తీసుకున్నట్టయితే మినిమం 8 GB ఉండేలా చూసుకోండి, మొబైల్ అయితే మాత్రం 3 to 4 GB ఉండేలా చూసుకోండి మీ బడ్జెట్ని బట్టి. సో మీరు మంచి ఎక్స్పీరియన్స్ అనేది పొందగలరు. సో మీరు ర్యామ్స్ కొనేటప్పుడు చూస్తే మీకు DDRX LP DDRX అని కనిపిస్తుంది. సో ఇవంటే ఏంటి అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి, నేను ఏ కొత్త వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది అప్కమింగ్ ఛానల్ ఫ్రెండ్స్, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇలాగే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొచ్చి ఆశిస్తూ నా వచ్చే వీడియోలోని DDRX గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి రాజ్ టెక్ విట్స్ ఇన్ తెలుగు.